సంబంధించిన రాష్ట్ర చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అంబిషియస్ ప్లాన్ భారీ ప్రణాళిక ఏదైతే ఉందో 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు ఇవ్వడం తొలి దశలో 15 లక్షల 60 వేల ఇళ్లకు కన్స్ట్రక్షన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఈ రెండిటికి ఒక్కసారి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది కుటుంబాల పేదల కుటుంబాలకు వాళ్ళ ఆశలు అవేయేట్టు ఒక్కసారిగా సజావుగా జరుగుతూ త్వరలోనే వాళ్ళ కలలు సాకారమవుతున్నవి ఒక్కసారిగా అసలు జరుగుతుందా లేదా జరిగినా మళ్ళీ ఖర్చు ఎంత పెరుగుతుందనే ఆలోచన లేకపోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆందోళనకరంగా భావిస్తున్నాం దీనికి కారణమైన పిటిషన్లు వేసి అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు మేము అసలు పోలేదు మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో కొద్దిమంది దళారీలో లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సంతకాలు మాతో తీసుకుని మాకు స్థలాలు ఇప్పిస్తామని చేసిన తీసుకున్న సంతకాలను వాడుకొని ఈ కేసు వేశారు తప్ప మాకు తెలియదని వాళ్ళు ముందుకు రావడంతో అసలు దీని వెనక ఎవరున్నారు ఇదేదో ఎవరికో అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్తో వేరే దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెరదీసినట్టు భావించాల్సి వస్తుంది ఇప్పటికే అనవసరమైన లిటిగేషన్లతో ఓవర్ బర్డన్ అయిన కోర్టుల మీద వీళ్ల రాజకీయాలకు న్యాయస్థానాలను కూడా వేదికలుగా వాడుకుంటూ లిటిగెంట్ మనస్తత్వం కలిగిన రాజకీయ శక్తులు అందులోనూ ప్రధానంగా దానికి పేరు మోసినట్టు చరిత్రలో నిలిచిపోయిన తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం ఈ కుట్ర వెనక సరే ఒకసారి తీర్పు వచ్చింది దాని మీద అప్పీల్కి వెళ్తున్నారు సరే ఈలోగా చీఫ్ జస్టిస్ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల తర్వాత వస్తుందేమో కోర్టులు ఎలాగో న్యాయం ఇస్తాయి దాంట్లో మాకైతే సందేహం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక వెల్ఫేర్ స్టేట్లో సంక్షేమ రాజ్యంలో అతి మౌలికమైన అవసరం ఏదైతే ఉందో నివాసం అంటే ఒక ఇల్లు అలా లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది తేలారనే విషయం వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం ద్వారా అప్రూవ్ అయిన దరఖాస్తుల ద్వారా తేట తెల్లమైంది స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నప్పుడు ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని ఏది గతంలో ఒక ప్రభుత్వాలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన భారీ ఎత్తున చేసిన అప్పట్లో 21 లక్షలు మన పార్టీకు ఈ 13 జిల్లాలకు 21.9 లక్షలు అన్నారు బహుశా 22 లక్షలు అట్లా అయితే అంత భారీ ఎత్తున ఇంతవరకు జరగల దాని తర్వాత చరిత్రలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్నికలకు ముందే ఏదైతే ప్రామిస్ చేశారో దానికి అనుగుణంగా ఏ ప్రామిస్ చూసి అయితే ప్రజలు ఆయనను ఆశీర్వదించారో దానికి అనుగుణంగా ఇంత భారీ
యజ్ఞాన్ని గృహ నిర్మాణాన్ని దేశ చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో లేకుండా వచ్చి ఆ 30 లక్షలకు పైగా ఇంటి స్థలాల్లో 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది. దాని మీదనే ఈ తీర్పు ఇప్పుడు వచ్చింది. శరాఘాతంలాగా తగిలింది అనేది అందరి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ 2-3 అంశాలు ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఒక్కసారి ఇంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు అందులో వన్స్ ఫర్ ఆల్ ఇల్లు లేదు అని ఎవరు చేయి ఎత్తకూడదు. ఫ్యూచర్లో అంత పెద్ద ఎత్తున మనం చేపట్టాలని ఏదైతే అనుకున్నారో దాంతోపాటు ఎన్నికలకు ముందే చేసిన ప్రామిస్, ఇంటి స్థలాలు, ఇళ్ళు, ఇంటిలో ఇంటి యజమానురాలిగా మహిళకే ఇస్తామని 2వది ఒక రాజకీయ హామీ, 3వది గతంలోలాగా ఈ ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ డీపట్టా కాకుండా అసైన్డ్ ఇది కాకుండా అసైన్మెంట్ బేసిస్ కాకుండా ఓనర్షిప్ ఇవ్వడం ద్వారా కొద్ది గడువు మీ ముగిసిన తర్వాత వాటెవర్ కాన్స్టిట్యూషన్ దేని ప్రకారం గతంలో ఉన్న ఫాలో అయిన దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవడానికి కానీ మార్టిగేజ్ చేయడానికి వీలుగా సొంత ఆస్తిని చేయాలనేది 2వ ఆలోచన, 2వ ప్రకటన, 2వ హామీ. ఈ రెండు మా పార్టీ అధినేతగా ఆ రోజు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అవి పరిష్కరించాలనే ఆలోచనతో పాదయాత్ర చేయకపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి తెలుసుకొని వెల్త్ వాళ్ళకి ఇల్లు ఇవ్వడమే కాదు, ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో అది వెల్త్ కూడా కాబట్టి ఆ వెల్త్ను వాళ్ళు తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా తమ కాళ్ళ మీద తాము నిలబడినప్పుడు తమ కుటుంబ అవసరాలకు అనుగుణంగా తమ పిల్లల భవిష్యత్తుకు అనుగుణంగా తమ ఆస్తిగా దాన్ని వాడుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ అందులో మహిళలైతే మన ఇంటి ఆడపడుచులు చాలా బాధ్యతాయుతంగా దాన్ని వాడుకుంటారనే ఉద్దేశంతో కుటుంబ యూనిట్గా వాళ్లకు ఇవ్వాలనే నిర్ణయం జరగడం, ఆ ప్రకారమే వాటెవర్ మనం జీవోలు పాస్ చేసిన నిర్ణయాలు జరిగిన దాని ప్రకారమే జరగడం అందరికీ తెలిసింది. ఇంత భారీ ఎత్తున చేస్తున్న ప్రణాళికే కాబట్టి దాదాపు 17,000 చోట్ల కాలనీలు కాదు ఊళ్ళకు ఊళ్ళే వస్తున్నాయని కూడా మీ మీడియాలోనే రిపోర్ట్ అయ్యి ఎలాగూ చేస్తున్నామండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ పవర్ సప్లై, వీటన్నిటితో పాటు బస్ స్టాప్లు, అక్కడ వాటేమంటారు డిజిటల్ కెఫేలు లాంటివి, ఎలక్ట్రానిక్ లైబ్రరీ లాంటివి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ఊళ్ళల్లో ఓ మోడర్న్ విలేజ్ ఎలా ఉండాలో అవి చేయాలనే అంబిషియస్ ప్లాన్. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 32,000 కోట్లు ఇయర్ మార్క్ చేసి ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల దాకా స్పెండ్ చేసిన పరిస్థితి. అంటే ఎప్పుడు మనం గమనించినా గతంలో ఎప్పుడు ఇళ్ళు ఇచ్చినా ఇల్లు ఇచ్చిన టైంకు రోడ్డు ఉండదు, లేదా రోడ్డు వేసి ఇల్లు కట్టే టైంకు రోడ్డు పోవడం, లేదా ఐసోలేటెడ్గా పిచ్చుకూళ్ళలాగా ఎక్కడో 100-200 కట్టి ఎస్సీలకని వీళ్ళకని ఊరు బయట ఎక్కడో పడేస్తే అందులో వాళ్ళు ఉండలేక అవి నివాస యోగ్యంగా లేక పెట్టిన డబ్బంతా కూడా వృధాగా పోవడం, లేదా అసాంఘిక శక్తులకు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడ అవి అడ్డాలుగా మారడం, ఇవన్నీ మీ మీడియాలో రిపోర్ట్ అవుతున్నవి ఏళ్లగా చూస్తున్నాం. వీటన్నిటికీ విరుగుడుగా ఒక మోడర్న్ ఆధునిక టౌన్షిప్ను క్రియేట్ చేయడం, అందులో కూడా గాలి వెలుతురు బాగా వచ్చేట్టుగా ప్లాన్ చేయడం, అందులో కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్కు వీలుగా వాళ్ళు పైన కూడా కట్టుకోవడానికి వీలుగా ఇండిపెండెంట్ స్థలాలు ఇవ్వడం, గోదావరి జిల్లాలాంటి చోట స్థలం దొరకని చోట కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు లేదు మల్టీ స్టోరీ వద్దు ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కష్టమవుతుంది, ప్లస్ ఓన్ ఇది మిస్ అవుతుంది, మెయింటెనెన్స్ కష్టం అవుతుందని కాస్ట్ ఎక్కువైనా సరే సొంత స్థలాలు ఇవ్వాలని దానికి పోవడం, ఇదంతా కూడా మనం గమనిస్తూనే వచ్చాం. అవన్నీ షేప్ తీసుకుని ఆ డ్రీమ్ సాకారమయ్యే దశలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పనిన కుట్ర ఎవరివో అఫిడవిట్లున్న వాటిని తెచ్చి మేమనుకోవడం, వాటిని కోర్టులో వేసి ఒక దెబ్బ వేయించి దీన్ని ఆపేస్తే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే దుగ్ధ, దాంతో జనం ఎక్కడ అభిమానిస్తారనే దుగ్ధతో దాన్ని దెబ్బ కొట్టాలని వేసిన ప్రయత్నము కుట్ర ఫలితమే ఈరోజు ఇవి ఆగడమని మేము భావిస్తున్నాం. ఇంతకుముందు అన్నట్టు డివిజన్ బెంచ్కి పోతాం అది ఎలాగూ న్యాయం నిలబడుతుంది,
ఎందుకంటే ఇందులో రూల్ వయలేషన్లు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంటో టెక్నికల్ ఏం చూపారో కానీ మొత్తం మీద ఇప్పుడు వచ్చిన తాత్కాలిక మబ్బులే అని మేము అనుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ దుర్బుద్ధి బయటపెట్టడానికి ఇదొక అవకాశంగా ఇదొక మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. ఏవైతే పాయింట్లు నిన్న కోర్టు చెప్పిన వీళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అందులో ఏది కూడా నిలబడే పరిస్థితి లేదు.